సోదరులారా, ఇప్పుడు మనం సమావేశమైంది అప్పారావును ఎదుర్కోవడానికి. మనమంతా కలిసికట్టుగా ఓ నిర్ణయం తీసుకుందుకే ఆ అప్పారావు గారు మనలో మనకి తగాదాలు పెట్టి తప్పించుకోవాలని ప్రయత్నిస్తున్నాడు. దీనికంతటికీ కారణం మనలో మనకి ఐకమత్యం లేకపోవటమే. ఆడు చేసిన ఎదవ పనికి మనమంతా లాఠి దెబ్బలు తిన్నాం కదండి. ఆ అప్పారావుని ఇలా వదలకూడదు. అప్పారావు ఇంట్లో ఉన్న ఖరీదైన సామాన్ల లిస్టు నా దగ్గర ఉంది. ఎవరికేం కావాలో చెబితే ఖరీదును బట్టి నేనేరం చేస్తా. అయితే మనం రాజీ మార్గానికి వచ్చి ఆక్షన్ లేకుండా చేద్దాం. ఆక్షన్ లేకపోతే సబగ్గా పాడి తీసుకునే ప్రమాదం ఉంది. మరే నువ్వేమంటావు బాబాయ్? ఏదో ఒకటి మాట్లాడు. ఎలా అంటావు నువ్వు? పాపం క్యాష్ పోయింది కదా, షేక్ వచ్చింది. ఓల్డ్ ఏజ్ కదా, నాచురల్. సార్ మీకు ఫోను. హలో, అప్పారావు ఆఫీస్ నుంచా? చెప్పండి, నేను కృష్ణారావు మాట్లాడుతున్నాను. కొంప మునిగింది. చాలా థ్యాంక్స్ అండి. స్నేహితులారా, కొంప మునిగింది. అప్పారావు సీక్రెట్ గా శ్రీకాకుళం ట్రాన్స్ఫర్ అయిపోయాడంట. ఏ క్షణాన్నైనా ఉడాయించడానికి రెడీగా ఉన్నాడు. అయితే మనం ఏం చేద్దాం? అమ్మయ్యా, మనందరికీ ఈ వేషాలు పర్ఫెక్ట్ గా సూట్ అయ్యాయా. ఇకపై కూడా మనం ఈ వేషాల్లోనే కంటిన్యూ అయిపోదాం. కుర్రా కుర్రా, మనమంతా అప్పారావుని ఎలాగైనా వెంటాడి మన బాకీలు వసూలు చేసుకోవాలి. ఏమంటావు? అంతే 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 అంతే. ఏమయ్యా, వేషం మార్చిన చేతిలో సంచి వదలేదు, అది చూస్తే అనవాలి పెట్టడు. ఆ డబ్బులు ఇస్తే ఎందులో పెట్టుకోవద్దు? ఇది చాలా తెలివైనడు రా బాబు, పదండి. ఏమండి ఏమండి, మన ఇంటి గేట్ ముందు జనం తచ్చాడుతున్నారండి. వాళ్ళు మన ఇంటి వైపే చూస్తున్నారు. నాకు భలే అనుమానంగా ఉంది. నువ్వు కిందకెళ్ళి వాళ్ళెవరో ఏంటో స్పష్టంగా తెలుసుకోవాలి. అలాగే. గుడ్డన్నమ్మా కల్లే, గుడ్డన్నమ్మా కల్లే, గుడ్డన్నమ్మా కల్లే, గుడ్డన్నమ్మా కల్లే, గుడ్డన్నమ్మా కల్లే. అమ్మా అమ్మా, కాస్తంత ఫిల్టర్ కాఫీ పోయింది తల్లే. ఫిల్టర్ కాఫీ కావాలా నాయనా నీకు? అమ్మా బ్రెడ్ ఆమ్లెట్ అడిగావు కాదు. అమ్మా పెసరట్టు ఉప్మా ఉంటే పెట్టు తల్లే. మా ఇంటి గెస్ట్ కదా, అలాగే చేసి పెడతాను. అమ్మా పల్లీలమ్మా పల్లీలు పల్లీలమ్మా. ఇంకా తెల్లవారలేదు, అప్పుడే పల్లీలతో బయలుదేరావా? రోజులు మారిపోయినాయి అమ్మా, ఇప్పుడు తిండికి ఆడపడాలి లేవు. కుర్రో కుర్రో, భవిష్యత్తు బలుగుతాం, వర్తమానం బలుగుతాం, గతం బలుగుతాం, శుభం బలుగుతాం, చావు బలుగుతాం. ఇక్కడేమి చావు పలకక్కర్లేదు గానీ ఇంకెక్కడికైనా పోయి చావు. కుర్రో గుందా గోవిందా గుందా గోవిందా గుందా గోవిందా. గుండపోతులో ఉన్న సిగ్గులే అడుక్కోడానికి ఎక్కడైనా పని చూసుకోపా. అమ్మా మీ ఇంట్లో పని ఏమైనా ఉంటే ఇప్పించండి అమ్మా. అలాగే వెళ్ళి వెళ్ళవయ్యా, పొద్దునే వెదమొహం వేసుకొచ్చాడు. అమ్మగారు అమ్మగారు, మీ బాత్రూమ్ క్లీన్ చేయమంటారండి. వెళ్తావా తన్నా వెళ్తావా? పాత పేపర్ ఉంటే ఇప్పించండి అమ్మా. చంపి పరస్తాను ఇక్కడ నుంచి వెళ్ళబోదప్ప. ఎనీ సెక్యూరిటీ ప్రాబ్లం ప్లీజ్? వీళ్ళందరితో ప్రాబ్లం గానే ఉంది, ముందు వాళ్ళ లాక్కెళ్ళు. వీళ్ళెవరై ఉంటారు చెప్తా. ఏమండి ఏమండి ఏమండి, వాళ్ళంతా డెఫినెట్ గా మనకు అప్పించిన వాళ్ళేనండి. అందులో ఒక చంకలో బ్యాగ్ కూడా ఉందండి. బ్యాగ్ ఉందంటే శ్రీరాములు గడ అయ్యి ఉంటాడు. అయ్యో బాబాయ్, నువ్వు సామాన్లు ప్యాక్ చేసి రెడీగా ఉంచు, రాత్రి రాత్రి ఉడాయించడానికి నేను ఏర్పాటు చేసుకొస్తాను. అలాగే. అప్పారావు ఇల్లిదేనా? అవునండి. తమరెవరో? సంశేర్ సింగ్. అప్పారావు ఉన్నాడా? అప్పారావు ఇంట్లో లేదండి, వాడి కోసం ఎదురు చూస్తున్నావు. అతనితో నీకేం పని అయ్యా? వాడి ఖతం చేయాలి. ఖతం చేయాలా? అవును, బాకీ ఉంటే ఖతం చేయక ఏం చేస్తారు? తిరిగి సన్నాసుల్లో మారువేషాలు వేసుకుని కుక్కల్లా ఇంటి చుట్టూ తిరుగుతారనుకున్నారా? మనతో మాట తేడా వస్తే మనిషిని లేపేయడమే. మరి లేపేస్తే బాకీ ఎలా తీరుతుంది? అదంతా మనకి నైజాంత. అయితే క్యాష్ డౌన్ లేదా లైఫ్ డౌన్. అరే అప్పారావు,
బాబాయ్ ఈడి వాళ్ళకం సొత్తుంటే డౌట్ వస్తుంది. అప్పారావు లోపలే ఉన్నాడనుకో, ఈడాన్ని పొడవటం ఖాయం, ఆడ అరవటం ఖాయం, మనం అంతా పొడుచుకుని సావటం ఖాయం. పొదండా వెళ్ళి చూద్దాం. ఎవర్రా మీరు ద్వారబంధం మీద దవడబెట్టి చూస్తుండ్రో? మూడంకెలు లెక్క పెట్టేలోగా ఈ జాగా ఖాళీ చేయకపోతే ఈ కర్ర లోపల కత్తితో ఇటెక్కడికి బెడ్రూమ్ లోకి. ఏం పిచ్చి పిచ్చిగా ఉందా? పిచ్చి పిచ్చి అంటే పిచ్చిదారా? ఇంటి చుట్టూ గుంటనక్కల్లా కాపలా కాసు కూర్చున్నారు, అందుకే ఈ అవతారం ఎత్తాను. ట్రాన్స్ఫర్ ఆర్డర్ కూడా తీసుకొచ్చేసాను. రాత్రి రాత్రి సామాన్ సర్దుకుని వెళ్ళిపోవడానికి వీలుగా లారీ వచ్చే బలం. ఇంటి వెనకలకు వచ్చి లారీ ఆగుతుంది. సామాన్లన్నీ సర్దిచ్చావా? మీరు చెప్పినట్టుగా టీవీ, వీసీఆర్, ఫ్రిడ్జ్ అన్ని ప్యాక్ చేసానండి. ఇంక ఇవన్నీ లారీ వచ్చాక లోడ్ చేయడమే. వెరీ గుడ్. నేను ఇలాగా డ్రెస్ చేంజ్ చేసుకొస్తాను, నువ్వు వెళ్ళా పని. చూస్తూ ఉంటే ఈడు అప్పారావు ఇంట్లోనే సెటిల్ అయిపోయేలా ఉన్నాడే. ఒకవేళ వీడు నిజంగా అప్పారావు అయితే బయటికి ఎలా వస్తాడో చూద్దాం. అయితే మనం తెల్లవారులు ఇక్కడే కాపలా ఉందాం. అవును, ఈ రోజు మనకి కాలరాత్రే. పెరటేపు నీ ఏదో సౌండ్ వస్తుంది. కొంపతి అప్పారావు గారు పెరటేపు నుంచి కానీ పారిపోతున్నాడేమో అని డౌట్ వస్తుంది. నువ్వు ఉండు, నేను వెళ్ళి చూసి వస్తాను. అరవకో. మనం సామాన్లతో ఊరు విడిచి పారిపోతున్నట్టు వాళ్ళకి తెలిసిపోయింది. మీరు వెళ్తూ ఉండండి, నేను వాళ్ళ మస్కా కొట్టి దారిలో కలుస్తాను. అలాగే.
డబ్బు ఎలాగైనా సరే కట్టవలసిందే. డబ్బు లేకపోతే ఆపరేషన్ చేయడానికి వీల్లేదు. ఆపరేషన్ చేయకపోతే అతను బతకడు. మరి చిల్లలేదంటుంది కదా. కనుక మనందరం పనిచేద్దాం, మనందరం చందాలేసుకుని అప్పారావుకి ఆపరేషన్ చేద్దాం. అప్పారావు బతుకున్నాడు అనుకో, ఎలాగో మన అప్పులన్నీ తీర్చేస్తాడు. మీరు చందాలు వేసుకుని ఆయనకు ఆపరేషన్ చేయించడానికి ఆయన ఏమైనా అన్నారనుకున్నారా? ఆయన బ్రతకాలనుకుంటే 35,000 రూపాయలు నాకు అప్పుగా ఇవ్వండి. డాక్టర్ గారు చెప్పింది పాతికి వెళ్ళాగా, ఇంటికి వెళ్ళాక జ్యూసులు అవి ఇచ్చి ఆయన త్వరగా కోలుకుంటే కదా మీకు బాకీలన్నీ తీరేది. నిండా మునినోడి చల్లేంటి, అలాగే చేద్దాం. అప్పులాళ్ళు ఇంకా నన్ను వెంటాడుతూనే ఉన్నారన్నమాట. ఈసారి నేనేసే ప్లాన్తో వీళ్ళ ఆట కట్టు. అప్పారావు? అప్పారావా? అప్పారావు ఎవరు? నీవెవరు? నేనెవరిని? వీళ్ళంతా గతంలో నీకు అప్పులు ఇచ్చిన అప్పులోడు అప్పారావు. అప్పులు అనగానేమి? నాకొచ్చిన తిప్పలు. గత 10 ఏళ్లుగా వీళ్ళు నీకు బాగా పరిచయమైన వ్యక్తే. ఒక్కసారి గతాన్ని గుర్తు చేసుకో. గతం నాకు గుర్తు లేదు నాయన. ఏమైంది? ఏమండి? దూరదర్శన్ ప్రేక్షక మహాశైలకు మా నమస్కారం. ఈ ప్రకృతిలో భగవంతుడు పశుపక్షాదులకి ఇవ్వనటువంటిది, మనిషికి మాత్రమే ఇచ్చినటువంటి వరం నవ్వు. ఆ నవ్వు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుందని వైద్యులు కూడా ధృవీకరించారు. అలాగే మీకు ఈ నవ్వుల విందుని అందించాలని ఈ అప్పు చేసి పొప్పుకుడనే సీరియల్ నిర్మించడం జరిగింది. సమాజంలో మంచి చెడు మిళితమై ఉంటాయి. ఒక కథ చెప్పేటప్పుడు మంచి చెడు కలిపే చెప్పబడుతుంది. అందులో మీరు మంచిని మాత్రమే స్వీకరించాలని కోరుకుంటున్నాం. ఇందులో అప్పారావు పాత్ర అప్పు చేసి పప్పుకూడు తినాలనుకుంటాడు, కానీ పప్పుకూడు కాదు కదా, చప్పిడికూడు కూడా దొరకలేదు. అనేకమైన అప్పులు చేసి అనేకమైన తప్పులు చేశాడు. ఆ తప్పుల నుంచి తప్పించుకోవడానికి ప్రయత్నించి ముప్పు తెచ్చుకున్నాడు తప్ప పప్పుకూడు తినలేకపోయాడు. అందువల్ల ఈ అప్పు చేసి పప్పుకూడు సీరియల్లో విందుని వినోదాన్ని మీరు స్వీకరించండి. చెడేమైనా ఉంటే దాన్ని స్వీకరించొద్దని మనవి చేస్తున్నాం. మళ్ళీ మళ్ళీ మీ శుభాశీస్సులతో మీ ముందుకు రావాలని కోరుకుంటున్నాం. సెలవు.